పోలీసులకు మరోసారి శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీదే రవిచంద్ర అన్నారు ఆయన టీడీపీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శిక్షణ మర్చిపోయి వైకపా ట్రాప్ లో పడిపోయి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యేలు పోలీసులపై వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆయన అన్నారు పేట వెళ్తే తప్పేంటి అని ఆయన అడుగుతున్నాం ఈరోజు వేల మంది పోలీసులు ఎయిర్పోర్ట్ల చుట్టూరు పోలీసులు ఎయిర్పోర్ట్లో నుంచి ప్యాసింజర్ బయటకు రావాలంటే కిలోమీటర్ నడిచి రావాలి ఎయిర్పోర్ట్లోకి కారు వెళ్ళాలంటే పాని ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు నాయకులందరినీ అవసరెస్ చేస్తున్నారు ఒక కుటుంబ పరమార్శకి లోకేష్ బాబు గారు వెళితే ఏంది గందరగోళం పర్మిషన్ లేదు కోవిడ్ నిబంధనలు నేను ఒకటే అడుగుతున్నా డీజీపీ గారిని గౌతమ్ సవాంగ్ గారంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ఒక పోలీస్ అధికారిగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరున్నటువంటి అధికారిగా ఆయన పరిపాలన చేశాడు కానీ ఈనాడు ఏమైంది డీజీపీగా ఆయన మొన్న చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులకు అవగాహన కల్పించాలంటే వాళ్ళు అవకాశం ఇవ్వాలి కదా అని ఏం మాట్లాడుతున్నారు డీజీపీ గారు మీరు ఇంత సర్వీస్ వచ్చాక తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి చట్టాలపై అవగాహన కల్పించాలా అని మాట్లాడారంటే మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్లకి డీజీపీ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అధికారులకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వైకాపా ప్రభుత్వంలో ఏర్పడ్డాయి మళ్ళీ మీకు ముసోరీలో ట్రైనింగ్ ఇవ్వాలేమో అని అనిపిస్తుంది ప్రజలకి మీకు మళ్ళీ ఐపీఎస్ ట్రైనింగ్ ఏ విధంగా అయితే ప్రాథమిక దశలో ఇచ్చారో ఆ పరిస్థితులు ఏమన్నా అవసరం పడ్డాయా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు ప్రజలు రాజకీయ పార్టీలు ఎందుకంటే మీ ఎస్పీలని మేము ఒకటే అడుగుతున్నాం మీ జిల్లాల్లో ఎస్పీలని ఐపీఎస్ అధికారుల్ని ఎమ్మెల్యేలు ఆడుతున్నటువంటి భాష వైకాపా ఎమ్మెల్యేలు ఏనాడైనా ఖండిచ్చారా డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రులు అవహేళన చేస్తుంటే అవమానకరంగా వాళ్ళని మాట్లాడుతుంటే ఒక్కనాడైనా డీజీపీగా మీరు ఏదైనా చర్యలు తీసుకున్నారా ఐఏఎస్ని ఐపీఎస్లకి ఈ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి ఎదుర్కొంటున్నటువంటి అవమానాలపై ప్రకటన చేయలేనటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీకి అవగాహన కల్పిస్తారంట చట్టాల మీద ఈ ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి నిర్లిప్తతతోనే ఈ యొక్క సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి దానికి నిదర్శనం రాత్రి మేడుకొండూరు వద్ద జరిగినటువంటి సంఘటన ఒక మహిళని భర్తను కొట్టి పొలాల్లోకి లాక్కెళ్ళి బహిరంగంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటే అత్యాచార ప్రయత్నం చేశారంటే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అర్థం అర్థమవుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ అక్కకి ఏ చెల్లికి ఇబ్బంది కలిగిన నేనున్న అంటూ లోకేష్ బాబు గారు వెళ్తున్నారు ఈరోజు మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఓదార్పు యాత్రలు మీ యొక్క ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎవరు ఏ కారణంతో చనిపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో చనిపోయారని సంవత్సరాల తరబడి పాదయాత్రలు ఓదార్పు యాత్రలు నిర్వహించినటువంటి మీరు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏనాడైనా మిమ్మల్ని అడ్డుకున్నాయా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాయా ఈనాడు రాష్ట్రంలో జరిగినటువంటి మహిళలపై అత్యాచారాలు హత్యలపై లోకేష్ బాబు గారు విచారిస్తే పరామర్శిస్తే తప్పేంటి దానికి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తున్నారు రెండు రోజుల క్రితం క్యాండిల్స్ రమ్య సంఘటనపై ఇరవై ఒక్క రోజులు అవుతుంది ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని జిల్లాల్లో మహిళలు క్యాండిల్స్ ప్రదర్శన చేస్తే రౌడీ షీటర్లకు ఫోటోలు తీసినట్టు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మహిళలను గోడలకు నిలబెట్టి రౌడీ షీటర్లకి రౌడీ మేళాలు నిర్వహించినట్టు ఫోటోలు ఎత్తినటువంటి పరిస్థితి దాని గురించి డీజీపీ గారు సమాధానం చెప్పాల మాకు కాదు చట్టాల మీద అవగాహన కల్పించింది మాకు కాదు మీరు ఏ విధంగా ప్రభుత్వం పార్టీ నడపాలనేటువంటిది తెలుగుదేశం పార్టీగా మా హక్కు మా బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రతిపక్ష పార్టీగా ప్రజల వద్దకు వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉంది దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మీకేంటని మిమ్మల్ని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలించండి మీ ఎస్పీ గారు ప్రకటించారు విషయాలు గున్నీ గారు ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా యాత్రలు చేశారు ఎన్ని కుటుంబాలను పరామర్శించారు ఆనాడు రూల్స్ తెలియవా ఈరోజు మీ డిఐజీ గారు ప్రకటించారు త్రివిక్రమ్ వర్మ గారు ఆయన ఎస్పీగా ఆయన డిఐజీగా ఆయన జిల్లాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని ఈరోజు ఇదే విధంగా అడ్డుకున్నాడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక రూల్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక రూల్స్ వస్తాయా అందుకే ఈ రాష్ట్ర పోలీస్ అధికారులందరికీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలా వీళ్ళందరినీ ముసోరీకి పంపించి పోలీస్ మాన్యువల్ చట్టాలపై అవగాహన కల్పించాలా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సంఘటనపై ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వెంటనే ఆపాలా లోకేష్ బాబు గారు స్వేచ్ఛగా ఆ కుటుంబాన్ని పరామర్శించే చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం